हाय गाइस, वेलकम टू ऑल ऑल ऑफ यू वेरी गुड मॉर्निंग। दिस इज राजू। मेरे चूसी राजू केमिस्ट्री हब चैनल चपासी चाला चूड़ा मिली उ एंड वेलकम टू द एपिसोड 21। एंड एपिसोड लास्ट टॉपिक जेटीडी चुपकना कदमी जॉइंटल डिस्टॉर्शन अंदर प्रीवियस बिट्स चुपदा सर इला क्रोगा अंड चाला बहुत एक्सप्लेन चेयड़ा समय उ ओनली फर् प्रीवियस बिट्स इलास्ता एवना कांसप्ट उत्तर बोर्ड मेद चुदा एंकं बिट्स अभी बोर्ड बोर्ड मेद रायलेम कद सर ओके एंतमें यूजद उद्देश्य तो प्रीविय बिट्स स्टार्टा ना उद्देश्य तो स्टार्ट सर वीडियो चूसे मुझे प्लीज लाइक शेयर अंड सब्सक्राइब मई चैनल राजू केमिस्ट्री हब फर् मोर इनफर्मेशन क्लिक ऑन बेल आइकॉन ओके फर्स्ट स्क्रीन चूस फर्स्ट बिट वे सीएसआर नेट डिसेंबर 2013 लो वच्चाडु सर इवीं जॉइंटल डिस्टॉर्शन सर वेरियस बिट्स नेनु कवर चेद्दामनुकुंटुन्नानु ओके रेंडी ओकसारि बिट चूद्दामा रेंडु कॉम्प्लेक्सेस इच्चारु सर एग्जिबिट टेट्रागोनल एलोंगेशन अंड टेट्रागोनल कंप्रेशन रेस्पेक्टिवली द अनपेड इलेक्ट्रॉन इन ए अंड बी आर रेस्पेक्टिवली అని అన్నాడు సార్. మీరు మెయిన్ క్వశ్చన్ మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి సార్, ఒకటి రెండు సార్లు చదువుకొని మీరు తెలుగులో అనాలసిస్ చేసుకోవాలి, లేదా ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. మీకు మెయిన్ లాంగ్వేజ్లో ప్రాబ్లం లేదు, మీకు అర్థం కావాలన్నమాట. ఓకేనండి, నాకు అర్థమైన విధానంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మస్ట్ ఖచ్చితంగా బిట్టు పోయే పరిస్థితి లేదు. మ్యాక్సిమం కాన్సెప్ట్ చెప్పుకున్నాం, ప్రీవియస్ బిట్స్ కూడా కవర్ చేసుకుంటున్నాం కాబట్టి జాయింటల్ డిస్టార్షన్ నుంచి బిట్ పోకూడదు అన్నమాట. ఓకేనండి, ఈ బిట్ కోసం ఎలా అయితే రెండు రెండు కాంప్లెక్స్ ఇచ్చాడు సార్. ఆ కాంప్లెక్స్ అనేవి ఒకటేమో టెట్రాగోల ఎలాంగేషన్, ఒకటేమో టెట్రాగోనల్ కంప్రెషన్ జరుగుతుందని వాడే ఇచ్చాడు. అలా జరిగితే ద అన్పేడ్ ఎలక్ట్రాన్ విల్ బీ ఏ అండ్ బిఆర్ ఎందులో ఉంటాయని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు సార్. ఈ బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు ఎలాంగేషన్ అంటే ఏంటి, కంప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా అండి, టెట్రాగోన్ ఎలాంగేషన్ అంటే ఏంటి, కంప్రెషన్ అంటే ఏంటి ఈ టాపిక్ నేను చెప్పలేదు సార్. జాయింటల్ డిస్టార్షన్ అంటే ఏంటి డైరెక్ట్గా చెప్పిస్తాం, డైరెక్ట్గా మీన్స్ అంటే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఈ ఎలాంగేషన్ అనేది ఎక్స్టెండెడ్ టాపిక్ అన్నమాట. కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క సిమెట్రికల్ బట్టి అన్సిమెట్రికల్ బట్టి కాంప్లెక్స్లో ఉన్న టీటీజీ ఈజీ ఆర్బిటల్ యొక్క సిమెట్రీ అన్సిమెట్రికల్ బట్టి మనం డిస్టార్షన్ స్ట్రాంగ్గా జరుగుతుందో వీక్గా జరుగుతుందో చెప్తారు. కానీ బెట్ అలా ఇవ్వలేదు. చూసారు మీరు రెండు కాంప్లెక్స్ ఇచ్చి ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్ అనేది ఇందులో ఉంటుందా ఇందులో ఉంటుందా, దట్ మీన్స్ జెడ్ స్క్వేర్లో ఉంటుందా, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో ఉంటుందా అని అడిగాడు. అంతకన్నా ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పదాలు రెండు, టెట్రాగోన్ ఎలాంగేషన్, టెట్రాగోన్ కంప్రెషన్. ఓకేనండి, చూద్దామా. ఏం లేదు సార్, టెట్రాగోల్ ఎలాంగేషన్ అంటే అసలు డిస్టార్షన్ ఎందుకు వస్తుంది సార్, అసలు మేము చెప్పుకున్నాం కదా రెగ్యులర్ ఉన్న ఓన్ స్ట్రక్చర్లో డిస్టార్షన్ ఎందుకు వస్తుంది సార్. అందులో ఏమైనా ఎలక్ట్రాన్స్ అనేది అన్సిమెట్రికల్ ఉంటే డిస్టార్షన్ వస్తుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టాహైడ్ తీసుకుందాం మనం, ఎందుకంటే మన రెండు ఎగ్జాంపుల్ కూడా ఆక్టాహైడ్లో ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ రెగ్యులర్ ఆక్టాహైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కదా సార్, ఇలా ఉంటుంది కదా, ఆరో లైగాండ్లు ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు ఆక్టాహైడ్రిడ్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో మీకు ఐడియా ఉంది కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఎలాంగేషన్ అనేది రిపల్షన్ అనేది ముందు డిజెడ్ స్క్వేర్ ఎలాంగ్ ది యాక్సెస్ జరుగుతుంది కాబట్టి ఈజీ ఆర్బిటల్స్ అనేవి రిపల్సివ్గా మోర్ రిపల్సివ్ ఉంటుంది, మోర్ ఎనర్జీ ఉంటుంది సార్, అందుకు పైకి ఉంటాయి. తర్వాత ఏమి టీ టూజీ ఆర్బిటల్స్ ఏమొచ్చి కిందన ఉంటాయి సార్, లైక్ ఇలా. అది రెగ్యులర్ ఆక్టాహైడ్రిడ్ స్ట్రక్చర్లో. ఒకవేళ దీంట్లో డిస్టార్షన్ వస్తే, ఈ రెగ్యులర్ ఆక్టాహైడ్రిడ్లో డిస్టార్షన్ వస్తే మనం ఎలా చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టార్షన్ అంటే రెండు రకాలు ఉంటాయి సార్, ఒకటేమో జెడ్ అవుట్ కేసు, ఒకటేమో జెడ్ ఇన్ కేసు అంటాం సార్. ఏంటి జెడ్ అవుట్ కేసు జెడ్ ఇన్ కేసు అంటే, జెడ్ అవుట్ కేసు అంటే ఏం లేదు సార్, ఎలాంగేషన్ అవుతుంది సార్. ఎలాంగేషన్ అంటే ఎక్కడ అవుతుంది, ద ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా ఎలాంగేషన్ అవుతుంది సార్. రెండు యాక్సిస్ ఉన్నాయి కదా, ఈక్వటోరియల్ యాక్సిస్, యాక్సిల్ లైగాండ్స్, ఈక్వటోరియల్ లైగాండ్స్ ఉంటాం కదా సార్. జెడ్ అవుట్ కేసులో ఈ లైగాండ్స్ అనేవి ఎలాంగేషన్ అవుతుంది సార్, దాన్నే జెడ్ అవుట్ కేసు అంటాం. ఆ ప్రాసెస్నే ఎలాంగేషన్ అంటాం, లేదా టెట్రాగోనల్ ఎలాంగేషన్ అని అంటాం సార్, లేదా టెట్రాగోనల్ డిస్టార్షన్ అని అంటాం సార్. అంటే ఏమవుతుంది అప్పుడు, ఇలా ఎలాంగేషన్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ రెండు 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 ఈజీ ఆర్బిటల్ చూసారా మీరు, రెగ్యులర్ ఆక్టాహైడ్రిడ్లో ఈజీ ఆర్బిటల్స్ నార్మల్గా ఉన్నాయి. అలా డిస్టార్షన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీటిల్లో కూడా మనం కంపారిజన్ చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి రెగ్యులర్ ఆక్టాహైడ్రిడ్లో, సారీ
కదిలిపోతుంది కదా, ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సారీ ఫర్ దాట్. నెక్స్ట్ టైం కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసి చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రెగ్యులర్ టెట్రాహైడ్రల్లో ఇలా విడిపోయాయి కదా, మళ్ళీ డిస్ట్రాక్షన్కి వచ్చేసరికి రెండు ఆర్బిటాల్లో కంపేర్స్ ఉంటుంది సార్, రెండు ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది డిజెడ్ స్క్వేర్ వేలోకి వెళ్ళాలా, డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వే స్క్వేర్లోకి వెళ్ళాలనేది ఛాన్స్. ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి సార్, ఇందులోకి వెళ్ళాలి, ఇందులో రెండు ఛాన్స్లు వస్తాయి కదా. ఆ రెండు ఛాన్స్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఎలాంగేషన్లో ఎలా ఉంటుంది, కంప్రెషన్లో ఎలా ఉంటుంది, అంటే దగ్గరికి కంప్రెషన్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది, లైగన్స్ అనేవి ఎలాంగేషన్ అయినప్పుడు ఎలా జరుగుతుంది అని. ఇది జెడ్ అవుట్ కేస్ అనేది ఎలాంగేషన్ సార్, అంటే డిస్టెన్స్ అనేది ఎలాంగేషన్ అవుతుంది, అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న రెండు ఆర్బిటాల్స్, మళ్ళీ టీటీస్లోకి వద్దాం, ముందు ఈజీలో మాట్లాడదాం. ఈజీలో ఉన్న రెండు ఆర్బిటాల్స్ ఏమవుతాయి సార్, ఇక్కడ వచ్చేసి డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది హై ఎనర్జీలోకి వెళ్తుంది, డిజెడ్ స్క్వేర్ అనేది లో ఎనర్జీలోకి వస్తుంది. ఎందుకు వెళ్తుంది లో ఎనర్జీలోకి వస్తుంది అంటే ఈ రెండు ఆర్బిటాల్స్ కూడా ఎలాంగ్ ది యాక్సెస్ కదా సార్, ఈ రెండు కూడా ఎలాంగ్ ది యాక్సెస్. ఇక్కడ జెడ్ అవుట్ కేసులో ఎలాంగేషన్ ప్రాసెస్లో వచ్చేసరికి రిపల్షన్ అనేది ఈ ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆర్బిటాల్లోకి ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎలా ఉంటుంది సార్ చూడండి, ఎలాంగేషన్ ఇన్ బిట్వీన్ కదా, ఎలాంగ్ ది యాక్సెస్ కదా, ఇలా కదా, ఇలా ఉంటుంది కదా సార్, ఇది ఎక్స్ యాక్సెస్ ఇది వై యాక్సెస్ అనుకుంటే ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఈ జెడ్ అవుట్ కేసులో మాత్రము రిపల్షన్ అనేది ఈ ఆర్బిటాల్లో ఎక్కువగా జరుగుతుంది, కాబట్టి దిస్ అండర్ గో హయ్యర్ ఎనర్జీ స్టేట్. ఆబ్వియస్లీ డిజెడ్ స్క్వేర్ అనేది లో ఎనర్జీ స్టేట్లోకి వస్తుంది, ఓకేనా? ఇదేమో ఫస్ట్ ఐ మీన్ లో ఎనర్జీ, ఇదేమో హయ్యర్ ఎనర్జీ. ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది ఫిల్ అవ్వాలంటే ఎలక్ట్రాన్ ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంతలోకి వెళ్తుంది సార్, దట్ ఈస్ ఫస్ట్ అండర్ గో డిజెడ్ స్క్వేర్, ఎందుకంటే లో ఎనర్జీ లెవెల్లో ఉంది కదా, తర్వాత డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసారా టీటూజీ అనేది విడిపోయింది కదా, ఈ మళ్ళీ టీటూజీలో ఉన్న మూడు ఆర్బిటల్స్ కూడా ఎలాంగేషన్లో ఒక రెండు ఒకలాగా ఒకటి ఒకలాగా, ఓకేనా? ఎక్స్వై డిఎక్స్వై ఆర్బిటల్ అనేది ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్ బికాస్ ఆఫ్ ద రిపల్షన్ త్రూ ద ఎక్స్వై ఆర్బిటల్, అంటే ఎలాంగ్ ది యాక్సెస్ అవుతూ ఎక్స్వై మీద ఎక్కువ రిపల్షన్ చూపిస్తుంది. ఇక్కడ మూడు ఉన్నాయి కదండి, మూడిట్లో కన్నా ఓన్లీ ఎక్స్వై మీద ఎక్కువ రిపల్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూపించలాగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో చూపించాం కదా, కాకపోతే ఇది ఎలాంగ్ ది యాక్సెస్, ఇది ఇన్ బిట్వీన్ ది యాక్సెస్, ఓకే? దానివల్ల ముందే రెండు ఎలక్ట్రాన్ ఇదేమో హయ్యర్ ఎనర్జీ, ఈ రెండు ఆర్బిటల్స్ ఏమో లోవర్ ఎనర్జీ. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలంటే ఈ రెండిట్లో ముందు ఫిల్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్తాయి సార్. అర్థమవుతుందా? మనం ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేసాం అనుకోండి సార్, మనం ఈజీగా చెప్పచ్చు, ఓకేనా? క్వైట్ ఆపోజిట్ కంప్రెస్డ్ కదా సార్, కంప్రెషన్ అంటే ఏమవుతుంది సార్, ఎలా లైగాండ్స్ అన్నీ దగ్గరికి ఇలా వచ్చేస్తాయి సార్, దట్ మీన్స్ ఇలా కంప్రెషన్ అయిపోతుంది, లైగాండ్స్ ఇక్కడ ఉన్న లైగాండ్స్ ఎక్కడ ఉన్న లైగాండ్స్ దగ్గర కంప్రెషన్ అయిపోతుంది, ఇక్కడ ఏమవుతుంది ఎలాంగేషన్ అవుతుంది, ఇలా ఇంకా దూరంగా వస్తాయి అన్నమాట. ఎలాంగేషన్ అయినప్పుడు రిపల్షన్ అనేది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మీద ఎలాంగ్ ది యాక్సెస్ మీద ఎక్కువ రిపల్షన్ వస్తుంది, అదేవిధంగా ఇన్ బిట్వీన్ యాక్సెస్ కూడా ఈ ఎక్స్వై డిఎక్స్వై ఆర్బిటల్ మీద ఎక్కువ రిపల్షన్ పొందుతుంది, కాబట్టి ఈ రెండు ఆర్బిటల్స్ కూడా హైయర్ ఎనర్జీలోకి వెళ్తాయి. అప్పుడు ఎలక్ట్రాన్ మనం ఫిల్ చేసినప్పుడు ఏం చేయాలి, ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీ నుంచి ఫిల్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇందాక బిట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఫిల్ అవుతుంది అన్నాడు కదా, ఇది ప్రాసెస్ యూజ్ చేసుకొని చేస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? ఇది ఎలాంగేషను కంప్రెషన్, ఓకేనండి? సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ కంప్రెషన్ అయినప్పుడు జెడ్ఎన్ కేస్ అన్నాం కదండి, జెడ్ఎన్ కేస్ అయినప్పుడు ఇక్కడ రిపల్షన్ అనేది ఎక్కువ డిజెడ్ స్క్వేర్ మీద పడుతుంది సార్, అంటే డిజెడ్ స్క్వేర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్, ఐ మీన్ దాని యొక్క షేపు ఇదే కదా, ఇదే కదా ఎలాంగ్ ది యాక్సిస్. ఇలా జెడ్ఎన్ కేసులో వచ్చేసరికి రిపల్షన్ అనేది లైగాండ్ వచ్చే రిపల్షన్ అనేది ఎక్కువ డిజెడ్ స్క్వేర్ మీద పడుతుంది, కాబట్టి డిజెడ్ స్క్వేర్ అండర్గో హయ్యర్ ఎనర్జీ, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండర్గో లోయర్ ఎనర్జీ. మనం ఎలక్ట్రాన్స్ నింపినప్పుడు జెడ్ఎన్ కేసు అన్నాడంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ అనేది ఫస్ట్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లోకి వెళ్తుంది బికాస్ ఆఫ్ లోయర్ ఎనర్జీ, లోవర్ రిపల్షన్, ఓకేనా? అదేవిధంగా దాని తర్వాత హైయర్ ఎనర్జీ హైయర్ రిపల్షన్ ఎలక్ట్రాన్లోకి వెళ్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే, కంప్రెషన్ అయినప్పుడు డిఎక్స్వై అనేది లో ఎనర్జీలోకి, ఆ రెండు ఆర్బిటల్ అనేవి అప్పర్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది డిఎక్స్వైకి ఇస్తాం, తర్వాత డివైజెడ్ ఇస్తాం, ఓకేనా? దీన్నే జెడ్ఎన్ కేస్ ఆర్ టెట్రాగోనల్ కంప్రెషన్, టెట్రాగోనల్ ఎలాంగేషన్ అని అంటాం సార్.
ఇది జడన్ కేసు జడ్ అవుట్ కేసు ఇవన్నీ కూడా జస్ట్ మామూలుగా రాశాను సార్ మీకు ఇక్కడ ఆర్టికల్ ప్రారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మ్యాటర్ ప్రారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను జడ్ అవుట్ కేసు అని దేని అంటాం జడ్ అవుట్ కేసు జాయింట్ ఎల్ డిస్ట్రక్షన్ జడ్ ఇన్ కేసు జాయింట్ ఎల్ డిస్ట్రక్షన్ దేని అంటాం ఎలాంగేషన్ ఆఫ్ బాండ్స్ ఎలాంగ్ జడ్ యాక్సిస్ వాటిని జడ్ అవుట్ కే డిస్ట్రక్షన్ అని అంటాం దాన్ని ఎలాంగేషన్ కూడా అంటాం దాన్ని టెట్రాగోనల్ ఎలాంగేషన్ అని కూడా అంటాం ఎలాంగేషన్ ఆఫ్ బాండ్స్ ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ ఎలాంగేషన్ ఎలా అవుతుంది సార్ ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ ద్వారా అవుతుంది కాబట్టి దాన్ని ఎలాంగేషన్ అన్నాం కదా సార్ ఇంకో చూడండి ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ అయ్యింది కానీ జెడ్ యాక్సిస్ అవుతుంది పాటు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఐడి ఎనర్జీలో కదా ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ అంటే ఎలక్ట్రాన్ అనేది జెడ్ స్క్వేర్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ అని రాసుకుంటుంది దాన్ని జెడ్ అవుట్ కేస్ అని అంటాం ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అయిన దానికే కదా ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ అంటాం ఎలక్ట్రాన్ ఎందులోకి ఫిల్ అవుతుంది సార్ డి జెడ్ స్క్వేర్లో కదా ఫిల్ అవుతుంది సో ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ అంటాం దాన్ని ఎలాంగేషన్ అని అంటాం కానీ రిపల్షన్ అనేది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్కువ ఉంటుంది కదా హై ఎనర్జీలో ఉంటుంది కానీ ఎలక్ట్రాన్ మాత్రం ఎక్కడ ఫీల్ అవుతుంది లో ఎనర్జీలో ఉన్నటువంటి లో ఎనర్జీని ఆర్బిటల్ అయినటువంటి డి జెడ్ స్క్వేర్లో ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ ఎక్కువ చెప్పేస్తాను అనుకోవద్దు జస్ట్ అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది ఓకేనా దాన్ని మ్యాటర్లో రాశాను సార్ జెడ్ ఇన్ కేస్ని కంప్రెషన్ ఆఫ్ బాండ్స్ ఎలా అంటే జెడ్ యాక్సిస్ అని అంటాం దాన్ని కంప్రెషన్ అని అంటాం ఓకేనా జెడ్ అవుట్ కేస్ అని అంటే జెడ్ అవుట్ కేసులో మళ్ళీ ఇండివిజువల్గా మార్చుకున్నప్పుడు జెడ్ అవుట్ కేసు వెన్ మోర్ ఎలక్ట్రాన్ ఇన్ జెడ్ స్క్వేర్ దాన్ ఇన్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది అన్నాం వెన్ మోర్ ఎలక్ట్రాన్స్ అప్పుడు మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వెన్ మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం సార్ డి జెడ్ స్క్వేర్ అదే ఇక్కడ రాశాను ఓకేనా మీకు ఎవరికైనా కావాల్సా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చిన్న మ్యాటర్లో సేమ్ మళ్ళీ జెడ్ అండ్ యాక్సిస్లో ఎలక్ట్రాన్ ప్రిఫరెన్స్ అనేది రాశాను అనమాట బాండ్స్ అనేవి ఎలా జరుగుతుంది వెన్ మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ అనేది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్కి ఇస్తాం కదా ఈ మొత్తం టోటల్ డయాగ్రామ్ని మొత్తం ఇక చిన్న మ్యాటర్లాగా రాశాను ఇదంతా మీకు అండర్స్టాండ్ అయిపోయింది అనుకోండి ఇందాక చెప్పిన బిట్ డెడ్ ఈజీ ఓకేనా బిట్లోకి వెళ్దాం ఓకేనా సార్ ఇప్పుడు చూడండి రెండు కాంప్లెక్సెస్ ఇచ్చాడు ఎక్స్ బిట్ యాజ్ ఏ ఆడే చెప్పేశాడు ఒక కాంప్లెక్స్ ఏమో టెట్రాగోనల్ ఎలాంగేషన్ ఒక కాంప్లెక్స్ ఏమో టెట్రాగోనల్ కంప్రెషన్ జరుగుతుంది అన్నాడు అప్పుడు ద అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది అనేసి నాలుగు ఆర్బిటల్స్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ అన్నాడంటే ఫస్ట్ సెకండ్ చూసుకోవాలి మీరు ఇది ఏ కాంప్లెక్స్ ఇది బి కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ ఏం చేస్తుంది అన్నాడు టెట్రాగోనల్ ఎలాంగేషన్ బి కాంప్లెక్స్ టెట్రాగోనల్ కంప్రెషన్ టెట్రాగోనల్ ఎలాంగేషన్ అన్నాడంటే ఖచ్చితంగా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుందా కాంప్లెక్స్ ఏంటి సియూ ప్లస్ టూ కదా ఇది సియూ ప్లస్ టూ అంటే ఏంటి డి నైన్ కదా డి నైన్ అంటే ఎలా జరుగుతుంది సార్ డి నైన్ కాంప్లెక్స్ కాబట్టి జస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి సార్ డి నైన్ డి నైన్ కదా ఆక్టాహైడ్రిల్లో డి నైన్ అంటే ఎలా జరుగుతుంది సార్ టీటీజీ ఈజీ మనకు తెలుసు కదా ఈజీ డి నైన్ కాబట్టి ఎలా చేస్తాం ఇక్కడ ఎన్ఓటు అనేది స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఏం చెప్తాం స్ట్రాంగ్ లైగండు ఆక్టాహైడ్రిల్ కాంప్లెక్స్ స్ట్రాంగ్ లైగండు స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆక్టాహైడ్రిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్ప్లిట్టింగ్ అనేది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు నైన్ నింపండి వన్ టూ త్రీ ఫోర్త్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది సార్ మళ్ళీ దూరం కాబట్టి ఇక్కడికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పేర్ అప్ అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి వెళ్ళాలి సిక్స్ అయిపోయి సెవెన్ ఎయిట్ ఇప్పుడు వంటర్ ఎలక్ట్రాన్ అనేది ఎందులోకి వెళ్తుంది అంటే మన బిట్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుంది అంటే బిట్ ఓకేనా జనరల్గా అయితే ఇలా ఉంటుంది అంటే ఈ రెండు ఏంటి సార్ ఇవి డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండు ఛాన్స్లు ఉన్నాయి ఏంటో ఛాన్స్లు డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో రెండు ఉండొచ్చు డిజెడ్ స్క్వేర్లో ఒకటి ఉండొచ్చు అది ఇంకో కండిషన్ ఏంటి డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో ఒకటి ఉండొచ్చు డిజెడ్ స్క్వేర్లో రెండు ఉండొచ్చు మన బిట్ ఏం అడిగాడు ద అన్పేడ్ ఎలక్ట్రాన్ విల్ బీ ఎందులోకి వెళ్తుంది అని అడిగాడు ఫస్ట్ కాంప్లెక్స్ ఏమో ఏ కాంప్లెక్స్ ఇది కదా సార్ ఏ కాంప్లెక్స్ ఇది ఏ కాంప్లెక్స్ అనేది టెట్రాగోనల్ ఎలాంగేషన్ బి కాంప్లెక్స్ అనేది టెట్రాగోనల్ కంప్రెషన్ ఎలాంగేషన్ అవుతుంది ఇది ఇది ఎలాంగేషన్ అయినప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా ఎలాంగేషన్ అయినప్పుడు ఎంతలోకి వెళ్తుంది సార్ ఎలాంగేషన్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లోకి వెళ్తుంది కదా అంతేనా చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తా ఎలాంగేషన్ అన్నాడు ఎలాంగేషన్ అన్నప్పుడు ఏమవుతుంది సారీ తప్పు చెప్పాను చూసారా
కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలాంగేషన్ అయినప్పుడు డిజెడ్ స్క్వేర్లోకి వెళ్తుంది. ఇక్కడ దీనికి రిపల్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైయర్ ఎనర్జీలోకి వెళ్ళిపోద్ది, లో ఎనర్జీ ఉన్న డిజెడ్ స్క్వేర్లోకి ఎలక్ట్రాన్ ముందు వస్తుంది. అంటే ఎలాంగేషన్ ఉన్నప్పుడు డిజెడ్ స్క్వేర్లోకి, కంప్రెషన్ ఉన్నప్పుడు డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లోకి. సింపుల్ అయిపోయింది, బిట్ 4 మార్కులు వచ్చింది. సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2013 ఏమన్నా సార్, డిజెడ్ స్క్వేర్లోకి వస్తుంది ఫస్ట్ కాంప్లెక్స్, తర్వాత ఏమో కంప్రెషన్ అన్నాడు కాబట్టి కంప్రెషన్ అన్నప్పుడు డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లోకి వెళ్తారు. అంతే ఫస్ట్ బిట్, ఫస్ట్ ది రైట్ ఆన్సర్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడనమాట. అర్థమవుతుంది సార్, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి. ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కాపర్ ఎన్ బాండ్ డిస్టెన్స్ ఇన్ కాపర్ ఎన్హెచ్ 3 6 2+ కాంప్లెక్స్ ఇచ్చాడు. అంటే దాని బిట్ ఏంటి సార్, ఈ నాలుగు, ఈ మూడిట్లో లేదు నాలుగిట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? దేనికి కరెక్ట్ స్టేట్మెంట్? ఈ బాండ్ డిస్టెన్స్ అనేవి ఏమైనా మారుతాయా లేకపోతే ఈక్వల్ అవుతాయా అని చెప్పాడు. ఎప్పుడు మారుతాయి? దానికి ఒరిజినల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మారవు, దాని మీద ఏమైనా డిస్టార్షన్ వచ్చిందంటే మారుతుంది. డిస్టార్షన్ అంటే ఏ డిస్టార్షన్? జాయింటల్ డిస్టార్షన్. జాయింటల్ డిస్టార్షన్ కట్టిస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? కాపర్ ప్లస్ 2, అంతేనా? ఇది న్యూట్రల్ అయ్యాను కాబట్టి కాపర్ ప్లస్ 2. సో కాపర్ అంటే D10S1 కదండి. సో కాపర్ ప్లస్ 2 అంటే 2 తీసేయాలి కదా, దేర్ఫోర్ D9. అగైన్ అక్కడ D9 లాగా వచ్చింది, ఓకేనా? D9 వచ్చిందంటే ఖచ్చితంగా T2G సిమిట్రీ వస్తుంది, ఈజీ అన్సిమిట్రీ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, సేమ్ అదే D9 కాంప్లెక్సే, ఓకేనా? D2G సిమిట్రీకి ఈజీ అన్సిమిట్రీ కంటే జాయింటల్ డిస్టార్షన్ వస్తుంది. డిస్టార్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా బాండ్ డిస్టెన్సెస్ అనేవి మారిపోతాయి. ఎలా మారుతాయి? మళ్ళీ ఎలాంగేషన్ అవుతుందా కంప్రెషన్ అవుతుందా దాన్ని బట్టి మారుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ ఎలాంగేషన్ అవుతుంది, వెన్ కంపేర్ టు ఎలాంగేషన్ జరుగుతుంది కాబట్టి ద యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ దెన్ ఈక్విటోరియల్ బాండ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఆల్ బాండ్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అవ్వదు కదా, జాయింటల్ డిస్టార్షన్ వచ్చినప్పుడు ఈక్వల్ అవ్వదు కదా సార్, సో ఇది తీసేస్తాం. ఇది కాదు ఆన్సరు. ద యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ దెన్ ఈక్విటోరియల్ బాండ్స్, ఇది ఖచ్చితంగా రైట్ అవుతుంది. ఇది చూడండి పోనీ, ద ఈక్వల్ బాండ్స్ ఆర్ లాంగర్ దెన్ యాక్సియల్ బాండ్. ఈక్విటోరియల్ బాండ్ లాంగర్ అవ్వ కదా సార్, ఖచ్చితంగా ఇది కదా స్ట్రక్చర్. చూడండి ఇక్కడ రాస్తాను, ఇవన్నీ ఇవి యాక్సియల్ లాంగ్, ఇవి యాక్సియల్, ఇవి ఈక్విటోరియల్ కదా. జెడ్ఎన్ కేసులో ఏమవుతుంది, ఖచ్చితంగా ఎలాంగేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ కాపర్ యొక్క లెన్స్ అనేవి, దట్ మీన్ యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ దాన్ ఈక్విటోరియల్ బాండ్స్, దీనికన్నా ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్తాం మనం. ఇక్కడ ఖచ్చితంగా జెడ్ అవుట్ కూడా చెప్పొచ్చు కదా, అంటే కంపారిజన్ వచ్చినప్పుడు, వెన్ కంపేర్ టు జెడ్ ఇన్ కేస్ వచ్చినప్పుడు జెడ్ ఎలాంగేషన్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. దట్ ఈస్ టెట్రాగోనల్ ఎలాంగేషన్ ఈజ్ మోర్ స్టాబుల్ దెన్ టెట్రాగోనల్ కంప్రెషన్. ఇక్కడ ఈ సి ఆప్షన్లో టెట్రాగోనల్ కంప్రెషన్ ఇచ్చాడు. కంప్రెషన్ ప్రకారం ఈక్విటోరియల్ బాండ్స్ అనేవి లాంగ్గా ఉంటాయి వెన్ కంపేర్ టు యాక్సియల్ బాండ్స్. ఇదేమో టెట్రాగోనల్ ఎలాంగేషన్. ఎలాంగేషన్ ఎప్పుడు కూడా కాంప్లెక్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఇది బేసిస్ తీసుకొని దీన్ని టిక్ పెడతాం, ఓకేనండి? రెండు ఆప్షన్ల దగ్గర మనం బీనా సీనా అనేసి ఏది తప్పు పెట్టేస్తాం, అది కాదు. ఇక్కడ చూసుకోవాలి, ఇది ఎలాంగేషన్ ప్రాసెస్ వల్ల ఇది జరుగుతుంది, ఇది కంప్రెషన్ వల్ల జరుగుతుంది. వెన్ కంపేర్ టు ఎలాంగేషన్ కంప్రెషన్ చెప్పినప్పుడు ఎలాంగేషన్లోనే కాంప్లెక్స్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎలాంగేషన్ తీసుకోవాలి, ఓకేనండి? నెక్స్ట్ బిట్ సిఎస్ఆర్ 2015 జూన్లో ఇచ్చారు సార్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్. ఈ నాలుగు కాంప్లెక్స్లో ఏది డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అంటారు, అంటే డిస్ప్రపోర్షన్ రియాక్షన్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ఫాలోస్ ద ప్రపోర్షన్ రియాక్షన్ అంటే రెగ్యులర్ స్ట్రక్చర్ ఉన్నవి ప్రపోర్షన్ రియాక్షన్లో ప్రొవైడ్ అవుతాయి, అంటే డిస్ట్రాక్షన్ వచ్చే కాంప్లెక్సెస్ డిస్ప్రపోర్షన్ రియాక్షన్లో ఫాలో అవుతాయి మేము అర్థం చేసుకోవాలి. ప్రపోర్షన్ రియాక్షన్స్ అంటే నార్మల్ కాంప్లెక్సెస్, డిస్ప్రపోర్షన్ రియాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఏ కాంప్లెక్స్కి అయితే డిస్ట్రాక్షన్ ఉంటుందో దాని ఆ కాంప్లెక్స్ అనేవి డిస్ప్రపోర్షన్ రియాక్షన్లో ఫాలో అవుతాయి. మనం చెక్ చేసుకోవడమే, ఈ నాలుగు కాంప్లెక్సెస్లో దేనికి డిస్ట్రాక్షన్ ఉంటే అదే మన ఆన్సర్. చూడండి, చెక్ చేయండి, ఇదేంటి ఆర్ఎం ప్లస్ కదా, ఆర్ఎం కదండి, ఆర్ఎం ప్లస్ 2, ఓకేనా? ఆర్ఎం ప్లస్ 2 కదా, ఏమవుతుంది ఆర్ఎం ప్లస్ 2 అంటే దాని కాన్ఫిగరేషన్ ఏంటి? ఓకేనా సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క ఆక్సిజన్ స్టేట్ తీసుకొని మనం చెక్ చేసుకుంటే ఏ కాంప్లెక్స్ అనేది డిస్ట్రక్షన్ ఫాలో అయితే దట్ కాంప్లెక్స్ వుడ్ బి ఫాలోస్ ద డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ దట్ ఈస్ షోస్ ద డిస్ప్రపోర్షన్ రియాక్షన్. ఇదేమో నికిల్ ప్లస్ టూ, ఇదేమో కాపర్ ప్లస్ టూ, ఇదేమో ఆరం ప్లస్ వన్. డైరెక్ట్గా రాస్తున్నాను నేను, ఫోర్ సిఎన్ మైనస్ ఉన్నాయి, ఇక త్రీ మైనస్ ఉంది, ఒకటి తీసి వస్తుంది. ఓకేనా? ఒక్కొక్కటి చెక్ చేద్దామా. ఆరం ప్లస్ టూ, ఈ ఆరం గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాను కదా, ఖచ్చితంగా కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కాపర్ సిల్వర్ ఆరం అంటే 5D సిరీస్ ఎలిమెంట్, కాపర్ సిరీస్లో ఉంటుంది కదా, కాపర్ సిల్వర్ ఆరం. కాపర్ తెలిస్తే దీన్ని తెలుసుకున్నట్టు, కాపర్దంతా D10 S1, ఇక్కడ 3D ఉంటుంది, ఇక్కడ 4D ఉంటుంది, ఇక్కడ 5D ఉంటుంది, అంటే 5D10 6S1. ఓకేనా? మనకేమన్నాడు, ఆరు ప్లస్ టూ కదా, ప్లస్ టూ అంటే రెండు ఎలక్ట్రాన్లు తీసేయాలి కదా, అంటే 5D9. ఓకేనా? 5D9 అంటే ఎలా ఎగ్జిబిట్ అవుతుంది, మళ్ళీ ఆల్ 4D అండ్ 5D కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్ అండి. 3D ఒకటే మనం చూసుకోవాలి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లెగండ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లెగండ్. ఇక్కడ వచ్చేసరికి ఈ 4D 5D సిరీస్లో ఏ ఎలిమెంట్ ఉన్నా సరే, ఈవెన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లెగండ్ ఆర్ వీక్ లెగండ్, దేర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ లో స్పిన్ కాంప్లెక్సెస్ అనమాట. ఓకేనా? ఇక్కడ 5D9 అయితే ఎలా విడిపోతుంది సార్, మళ్ళీ T2Z కిందకి, ఈజీ పైకి. ఓకేనా? చెప్పండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండు, స్ప్లిట్టింగ్ దూరం ఎక్కువ ఉంటుంది, దట్ దేర్ ఫోర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా? ఈజీ అనేది అన్సిమెట్రికల్, ఇదేమో సిమెట్రికల్. ఓకేనా? ఖచ్చితంగా ఏమవుతుంది, సిమెట్రికల్ అంటే ఇది రెండు సిమెట్రికల్, ఇది అన్సిమెట్రికల్ అంటే ఏమవుతుంది, ఇట్ యాక్ట్ యాజ్ జాయింట్ అల్లర్ డిస్టార్షన్ ఒకటి వచ్చింది. ఇంకొకటి ఏముంది సార్, నికిల్ ప్లస్ టూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లైగాండ్. నికిల్ ప్లస్ టూ చూడండి ఇక్కడ, నికిల్ ప్లస్ టూ. ఓకేనా? D8 నికిల్ అంటే D8 S2 కదా సార్, ప్లస్ టూ అంటే మళ్ళీ ఏం చెప్తాం సార్, ఇందులో ఎలక్ట్రాన్స్ పోతాయి కాబట్టి D8 కాంప్లెక్స్. D8 కాంప్లెక్స్ మళ్ళీ ఎలా విడిపోతుందా, TDG ఈజీ, జాగ్రత్త అబ్జర్వ్ చేయడమే. 1, 2, 3, 3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కాదు, వీక్ ఫీల్డ్ కాబట్టి డిస్టెన్స్ అంత తక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఇందులోకి వెళ్తుంది. 4, 5, 6, 7, 8. ఓకేనా? ఇది సిమెట్రికల్, ఇది సిమెట్రికల్, సో దెర్ ఈజ్ నో డిస్టార్షన్, అంటే ఇది తీసేయడమే, ఒక ఆప్షన్ తీసేయడమే, ఇది వచ్చింది. ఇంకేమైనా వస్తాయని చూద్దాం. నెక్స్ట్ కాపర్ ప్లస్ టూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్. కాపర్ ప్లస్ టూ అంతే ఏంటి సార్, కాపర్ ప్లస్ టూ ఖచ్చితంగా డైరెక్ట్ చెప్పేస్తాను చూడండి, D9 కదా సార్ ఇది. ఓకేనా? D9 కాపర్ ప్లస్ టూ కదా, D9 కదా సార్, కాపర్ అంటే D10 S1, రెండు తీసిస్తే 11లో రెండు తీసిస్తే D9 వస్తుంది, డైరెక్ట్ రాశాను. ఓకేనా? అగైన్ వీక్ ఫీల్డే కాబట్టి చూడండి జాగ్రత్తగా, నింపండి, ఈజీ ఈజీ ఇక్కడ, T2G ఇక్కడ. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే కదా, ఇది అన్సిమెట్రికల్, ఇది సిమెట్రికల్, ఇది కూడా డిస్టార్షన్ వచ్చింది. ఓకేనా? ఇది కూడా జాయింటల్ డిస్టార్షన్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, ఏవైతే జాయింటల్ డిస్టార్షన్ వస్తాయో అవి డిస్ప్రపోర్షనల్ రియాక్షన్లో ఫాలో అవుతాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ రెండు వచ్చాయి, మరో మూడోది కూడా చూద్దాం. ఆరం ప్లస్ వన్, ఆరం ప్లస్ వన్, ఆల్రెడీ ఆరం ప్లస్ ప్లస్ టూ చూసాం కదా, ఆరం ప్లస్ టూ యొక్క కాన్ఫిగరేషన్ అంతా 3D10, ఆరం యొక్క కాన్ఫిగరేషన్ 3D10 4S1. ఆరం ప్లస్ వన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి 3D10. 3D10 ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది సార్, TDG 6 EG 4. రెండు సిమెట్రికల్ కాబట్టి దెర్ ఈజ్ నో డిస్టార్షన్, కాబట్టి ఇది వదిలేయడమే. మనం కంపారిజన్ ఎక్కడ వచ్చిందంటే, ఇదిలో ఇందులో ఒక డిస్టార్షన్ లేదు, ఇందులో డిస్టార్షన్ లేదు, మనం కంపారిజన్ ఏమొచ్చింది, ఇది ఇది డిస్టార్షన్ ఫాలో అయ్యాయి. మీరు చూసుకున్నట్లయితే కాపర్ ఈజ్ ద 3D ఎలిమెంట్, ఆరం ఈజ్ ద 5D ఎలిమెంట్. సో 5D ఎలిమెంట్లో స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్గా యాక్ట్ చేస్తాయి కదా, ఇక్కడ ఎక్కువ వాటర్ మాలిక్యూల్ అనేవి అండ్ కంపేర్ టు ఇక్కడ వాటర్ మాలిక్యూల్ చూసుకున్నట్లయితే. సో స్ట్రాంగ్ లైగాండ్ ఇది ఫాలో చేస్తుంది కాబట్టి ఆరం ప్లస్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద షో ద డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్. ఓకేనండి, క్లియర్? నెక్స్ట్, ఓకే గైస్, నెక్స్ట్ చూడండి. సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2015 ఇచ్చాడు, చూడండి. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ MnO బాండ్ లెన్స్ ఇన్ MnH2O 6 టైమ్స్ 2 ప్లస్.
ఈ కాంప్లెక్స్ లో ఎంఎన్ఓ బాండ్ స్ట్రెంత్ ఎలాగిస్తాడు, వే ఇదే వే కొంచెం కిందకి ఇచ్చాడు, కాపర్ కాంప్లెక్స్ ఇచ్చి కాపర్ ఎండ్ డిస్టెన్స్ అని మారుతాయి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇలాంటి వే ఆఫ్ మోడల్స్లో ఒక బిట్ వస్తుంది, ఓకేనా? ఈ ఎంఎన్ఓ బాండ్స్ అనేవి ఎలా మారుతున్నాయా లేదా మారట్లేదా అనేది మన బిట్, ఓకేనా? మారుతుందా మారలేదని, బాండ్ లెన్స్ మారుతున్నాయా మారలేదని ఎలా చెప్తాం, అది డిస్టార్షన్లో ఫాలో అయ్యింది అనుకోండి బాండ్ లెంత్ అనేది మారిపోతాయి, ఎలా ఎలాంగేషన్ అయితే ఎలాంగేషను, కంప్రెషన్ అయితే కంప్రెషన్ మారిపోతాయి, ఓకేనా? మనం చేయాల్సింది ఏంటి, ఈ కాంప్లెక్స్ అనేది జాయింటల్ డిస్టార్షన్ ఫాలో అయితే బాండ్ లెన్స్ అనేవి మారిపోతాయి, ఫాలో అవ్వకపోతే మారు. కరెక్ట్ అండి, ఇదేంటి ఎంఎన్ ప్లస్ టూ కాంప్లెక్స్ కదా, ఎంఎన్ ప్లస్ టూ కాంప్లెక్స్, దేర్ ఫోర్ ఎంఎన్ అంటే డి ఫైవ్ ఎస్ టూ కదా, ఎంఎన్ ప్లస్ టూ అంటే రెండు ఎలక్ట్రాన్లు పోతాయి కాబట్టి డి ఫైవ్ కాంప్లెక్స్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ కాబట్టి ఈజీ, ఇక్కడ టూ టీజీ ఇక్కడ, ఓకేనా? చెప్పండి, వీక్ ఫీల్డ్ కాబట్టి 1 2 3 వీక్ ఫీల్డ్ కాబట్టి డిస్టెన్స్ తో కొంటు కాబట్టి ఎందులోకి వెళ్తాయి, 4 5 బోత్ ఆర్ సెమెట్రికల్, సో దెర్ ఈజ్ నో డిస్టార్షన్, సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ బాండ్ లెన్స్. సో మనం ఏం చూడండి, ఆప్షన్ చూడండి, ఆల్ బాండ్స్ ఆర్ ఈక్వలే కదా, మరి ఇంకా డౌట్ లేదు, చూసుకోకలేదు, అన్డౌట్బుల్లీ మీరు పెట్టేయచ్చు ఆన్సర్. ఇంకా ఇవన్నీ మనం చూడక్కర్లేదు, ఇవన్నీ ఎప్పుడు చూస్తాం, ఒకవేళ డిస్టార్షన్ ఫాలో అయితేనే ఈ ఫోర్ బాండ్స్ అదర్ దెన్ టూ అదర్, లేకపోతే ఫోర్ బాండ్స్ అనేవి పెద్దగా ఉంటాయా, టూ బాండ్స్ అనేవి చిన్నగా ఉంటాయా, షార్ట్గా ఉంటాయా, లెంత్గా ఉంటాయని చెప్పుకోవచ్చు, ఓకేనా? ఇదంతా జాయింటల్ డిస్టార్షన్ మీదే కాబట్టి బిట్ వేరియేషన్ టైప్స్ మారాయి కాబట్టి మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఇందాక డిస్ప్రపోర్షన్ రియాక్షన్ ఎలా అయితే అడిగాడో, ఇక్కడ బాండ్ లెన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, సిఎస్ఆర్ నెట్ జూన్ 2014 ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ నికెల్ H2O 6x2+ కాపర్ H2O 6x2+, ఓకేనా? ఏమడిగాడు, నాలుగు స్టేట్మెంట్లు ఆల్ నికిల్ ఓ ఆక్సిజన్ కాపర్ ఆక్సిజన్ బాండ్స్ ఆర్ ఈక్వల్, సేమ్ బిట్టే సార్, ఈ రెండు కాంప్లెక్సెస్ మనం డిస్టార్షన్ ఫాలో అవుతున్నాయో చూసుకొని వాటి బాండ్స్ అనేవి మారుతున్నాయో లేదో చూసుకోవాలి, అంతే కదా? అన్ని అలాగే ఇచ్చాక చూడండి, ఈక్విటోరియల్ యాక్సిజన్ మారాయా లేకపోతే ఆల్ బాండ్స్ ఆర్ ఈక్వల్గా చూసుకుంటే సరిపోద్ది. చూద్దాము, ఫస్ట్ కాంప్లెక్స్ ఏంటి, నికిల్ ప్లస్ టూ కదండి, నికిల్ ప్లస్ టూ అంటే D8 కాంప్లెక్స్, అంటే మళ్ళీ ఎలా వస్తుంది ఇది, D8 అంటే T2Z, చూడండి చెప్తాం, T2Z ఈజీ ఇక్కడికి, అంతేనా? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ కాబట్టి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 అంటే ఇది ఏమైంది, బోత్ ఆర్ సిమెట్రికల్ కాబట్టి దెర్ ఈజ్ నో డిస్టార్షన్, సో నికిల్ ఆక్సిజన్ యొక్క బాండ్స్ అనేవి చేంజ్ అవ్వు, అలా చేంజ్ అయ్యిందంటే ఆప్షన్ మీరు చూడక్కర్లేదు, ఓకేనా? సో జాయింటల్ డిస్టార్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది. తర్వాత కాంప్లెక్స్ ఏంటి సార్, కాపర్ ప్లస్ టూనా, కాపర్ ప్లస్ టూ, దేర్ ఫోర్ కాపర్ ప్లస్ టూ అంటే D9 కాంప్లెక్స్ కదా సార్, D9 అంటే ఎలా ఉంటుంది, T2Z ఏమో సిమెట్రికల్గా ఉంటుంది, ఈజీ ఏమో అన్సిమెట్రికల్ ఉంటుంది, కాబట్టి జాయింటల్ డిస్టార్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది ఎగ్జిబిట్ చేయదు సార్, సారీ ఎగ్జిబిట్ చేయదు, ఆల్ బాండ్స్ ఆర్ ఈక్వల్, మనం చూసుకోవడమే ఇక్కడ చూడండి, ఆల్ నికిల్ ఆక్సిజన్ అండ్ కాపర్ ఆక్సిజన్ బాండ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు, అలా అవ్వదు కదా, ఓన్లీ నికిల్ ఆక్సిజన్ యొక్క బాండ్స్ మాత్రమే ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే జాయింటల్ డిస్ట్రక్షన్ ఫాలో అవ్వలేదు కాబట్టి, కాపర్ కాంప్లెక్స్ మాత్రం జాయింటల్ డిస్ట్రక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఈ బాండ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ నికిల్ ఈ ఆప్షన్ తీసేయడమే, ఇంకా ఒక నికిల్ ఆక్సిజన్ ఈక్విటోరియల్ అండ్ కాపర్ ఆక్సిజన్ ఈక్విటోరియల్, అవునా కాదు కదా, ఇక్కడ నికిల్ ఆక్సిజన్ అనేవి బాండ్స్ మారు మారినట్టు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా చేసేయడమే. నెక్స్ట్ ఆల్ నికిల్ ఆక్సిజన్ బాండ్ లెన్స్ ఆర్ ఈక్వల్ వేరేజ్ కాపర్ ఈక్విటోరియల్ బాండ్స్ ఆర్ షార్టర్ దెన్ కాపర్ ఆక్సిజన్ యాక్సియల్, చూడండి కరెక్ట్ ఆప్షన్, ఆల్ నికిల్ ఆక్సిజన్ బాండ్స్ లెన్స్ ఆర్ ఈక్వల్, ఎందుకు ఈక్వల్ అయ్యే జాయింటల్ డిస్టార్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది, కానీ ఇక్కడ చూడండి కాపర్ ఆక్సిజన్ ఈక్విటోరియల్ బాండ్స్ ఆర్ షార్టర్, ఈక్విటోరియల్ బాండ్స్ షార్టర్ ఉంటాయి, కాపర్ ఆక్సిజన్ యాక్సిజన్ బాండ్స్ అని ఎక్కువగా ఉంటాయి, ఏం జరుగుతుంది, జాయింటల్ డిస్టార్షన్ జరిగి ఎగ్జిబిట్ చేసింది కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎలాంగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి యాక్సిజన్ బాండ్స్ అనేవి హయ్యర్గా ఉంటాయి, అదే కదా ఇచ్చాడు, ఈక్విటోరియల్ బాండ్స్ షార్టర్ దెన్ కాపర్ యాక్సియల్, షార్టర్ దెన్ అంటే లాంగర్ దెనే కదా, సో ఇదే కరెక్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ చూసుకోండి ఆల్ కాపర్ బాండ్ లెన్స్ ఆర్ ఈక్వల్, ఇక్కడే పోయింది, కాపర్ బాండ్ లెన్స్ ఆర్ ఈక్వల్ అవ్వ కదా బికాస్ ఆఫ్ జాయింటల్ డిస్టార్షన్ ఉంది కాబట్టి, సో మన ఆప్షన్ 3, ఓకేనా? నెక్స్ట్ సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2017 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫర్ ఆక్టాహైడ్రల్ జామెట్రీ, ఈ మూడు కాంప్లెక్స్ ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఇట్ షోస్ ద డిడి ట్రాన్సిషన్స్ అండ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ సేమ్,
టూ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆప్టికల్ ఐసోమర్స్ అండ్ ఆల్ షోస్ జాయింటల్ డిస్టార్షన్. ఈ నాలుగు కూడా నాలుగు బిట్స్ అండి చదువుకుంటే. మనకు తెలిసింది ఏంటి, మా ఒక్క జాయింటల్ డిస్టార్షనే అన్ని, ఆల్ షోస్ జాయింటల్ డిస్టార్షన్ అంటున్నాడు. సీరియస్గా కట్టించుకోవడమే, అన్ని క్రోమియం ప్లస్ త్రీ కాంప్లెక్సెసే. చూసారు మీరు, అన్ని క్రోమియం ప్లస్ త్రీ అయినా, మూడు లారు ప్లస్ త్రీ మైనస్ త్రీ, ఇది ప్లస్ త్రీ, మూడు లారు మైనస్ త్రీ మైనస్ ప్లస్ సిక్స్ మైనస్ బయటికి వెళ్తే మైనస్ సిక్స్ అయితే ప్లస్ త్రీ అయిపోద్ది. ఓకేనా, దేర్ ఫోర్ ఇదేమవుతుంది సార్, అన్ని అన్నీ మనం కట్టిస్తే ఈ ఆప్షన్, ఇది ఒక ఆప్షన్ మనకు తెలుసు, మనం సీరియస్గా కట్టడమే. క్రోమియం ప్లస్ త్రీ అనేది జాయింటల్ డిస్టార్షన్ ఫాలో అవుతుందా లేదా, ఆల్ అన్నాడు కదా వాడు, ఆల్ ఆల్ షోస్ జాయింటల్ డిస్టార్షన్, ఆల్ కాంప్లెక్స్ జాయింటల్ డిస్టార్షన్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా, క్రోమియం క్రోమియం అంటే డి ఫైవ్ ఎస్ వన్, క్రోమియం ప్లస్ త్రీ అంటే డి త్రీ. ఓకేనా, డి త్రీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లెగ్ అంటే ఏమవుతుంది, ఇది కదా ఈజీ. నెక్స్ట్ డి త్రీ నింపండి, వన్ టూ త్రీ. ఓకేనా, సిమెట్రికల్ కదా, ఇది సిమెట్రికల్ కదా, సో జాయింటల్ డిస్టార్షన్ పొందుతుందా, పొందదు. కానీ ఏమన్నాడు, పొందుతున్నాడు, అంటే డి ఆప్షన్ ఉండదు. అంటే డి ఆప్షన్ లేనివి తీసేయండి, అదే డి ఆప్షన్ ఉన్నవి తీసేయండి ఆప్షన్స్. ఇందులో డి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది అవ్వదు, ఇందులో డి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది అవ్వదు, ఇందులో డి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో మన రైట్ ఆన్సర్ ఇది. ఇలా కూడా మనం ఒక ఒక క్వశ్చన్, ఒక ఒక కాన్సెప్ట్ గురించి తెలిస్తే ఈ బిట్ కూడా పెట్టచ్చు అనమాట. అర్థమవుతుంది మీకు, ఆల్ షోస్ జాయింటల్ డిస్టార్షన్ అన్నాడు, మనం కట్టేసాం ఆల్రెడీ, కడితే ఒక అన్ని క్రోమియం ప్లస్ త్రీ కాంప్లెక్సెస్ విత్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి దెర్ ఇస్ నో డిస్టార్షన్ వచ్చింది, రెండు కూడా సిమెట్రికల్ వచ్చాయి కాబట్టి నో డిస్టార్షన్ వచ్చింది కాబట్టి డి యున్ ఆప్షన్స్ తీసేస్తే మనకు మిగిలేదు ఇదే. మనం కూడా ఇవి కూడా చూడొచ్చు, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ కట్టొచ్చా, నేను చెప్పాను కదా ఎన్ని లోన్ పేర్లు ఉంటే అన్ని లోన్ పేర్లు కట్టొచ్చా. చూడండి ఎన్ని లోన్ పేర్లు ఉంటే, మూడు ఉంటాయి కదా, అన్నింటికి మూడే వస్తాయి కదా, సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ డిడి ట్రాన్సాక్షన్ ఫాలో అవుతాయి కదా, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సి నెక్స్ట్ టూ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆప్టికల్ ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటుంది కదా సార్, ఈ రెండింటికి ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి. మీకు ఐసోమర్స్ కామన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనండి, ఇది లాస్ట్ బిట్ వచ్చేసి సిఎస్ఆర్ నెట్ 2018 సార్. ఓకేనా, ఇక్కడ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ మెటల్ అయాన్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ జామెట్రీ ఫర్ స్ట్రాంగ్ జాయింటల్ డిస్టార్షన్ ఆర్ స్టాటిక్ జాయింటల్ డిస్టార్షన్. బిట్ ఏం అడిగాడంటే, కింది వాటిలో ఏ సెట్ అనేది, ఏ సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి స్ట్రాంగ్ జాయింటల్ డిస్టార్షన్ పొందుతాయి. ఈ స్ట్రాంగ్ని డైనమిక్, స్టాటిక్ జాయింటల్, స్ట్రాంగ్ని స్టాటిక్ అను అనొచ్చు, వీక్ని డైనమిక్ అనొచ్చు సార్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ ఇచ్చాడంటే మనం ఏదో ఏదో కొత్త కాన్సెప్ట్ అనుకోవద్దు. స్టాటిక్ అన్నా స్ట్రాంగ్ జాయింటల్ డిస్టార్షన్ అన్నా ఒకటే, వీక్ స్ట్రాంగ్ జాయింటల్ డిస్టార్షన్ అన్నా డైనమిక్ స్ట్రాంగ్ జాయింటల్ డిస్టార్షన్ అన్నా ఒకటే. ఓకేనా, ఇది మీకు టెస్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏ కాన్ఫిగరేషన్ అయితే చూసుకోవాలి, సిమెట్రికల్ అన్సిమెట్రికల్ చూసుకొని ఏ సెట్ అనేది జాయింట స్ట్రాంగ్ జాయింట డిస్టార్షన్ ఫాలో అవుతుందో అది టిక్ పెడతారు. ఓకేనండి, ఇది ప్రీవియస్ బిట్స్ ఆన్ జాయింటల డిస్టార్షన్. ఓకేనండి, మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్, చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.